ఆయన చల్లటి వాతావరణంలో ఉండాలి లేదంట ఇబ్బంది అవుతుంది అదే విధంగా వ్యక్తిగత వైద్య సిబ్బంది కూడా ఆయనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏదైతే ఆయనకి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి పొంచింది దాని ద్వారా గుండె సంబంధితమైనటువంటి ప్రాంతాల్లో ఆ ఏదైతే మజిల్స్ ఉన్నాయి అన్నీ కూడా గట్టిపడతాయి ఇది ఆయనకి ప్రమాదకరంగా ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు అదేమీ చూడకుండా ఏంటంటే ప్రత్యేకంగా అది హైపర్ట్రోఫిక్ కార్డియో మయోపతి అనే ఒక వ్యాధి ఆయనకి ఉంది దాని వల్ల ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది ఆయన వెంటనే చల్లని ప్రదేశంలో ఉంచాలని వ్యక్తిగత వైద్యులు అదే విధంగా సునీత మేడం డాక్టర్ సునీత మేడం కూడా రిపోర్ట్ ఇచ్చారు ఈ జైలు అధికారులు గాని జగన్ మోహన్ రెడ్డి గాని ఈ రోజు చెప్తా ఉన్నాడు కనీసం ఇక్కడ సౌకర్యాలు లేకుండా ఏ విధంగా ఆయన శారీరక ఇబ్బంది పెట్టాలో మనందరం కూడా చూస్తా ఉన్నాం ఆయన ఒకటే చెప్తా ఉన్నాం మానసికంగా మీరు ఎవ్వరూ ఏం చేయలేరు ఏదైతే అదో పాతాళంలో పెట్టినా భూగర్భంలో పెట్టినా ఆయన మనసు ఏమి చెల్లించదు ధీరోదాత్తుడు దృఢత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎలాగూ లొంగడని తెలిసిన తర్వాత ఆయన శారీరకంగా ఇబ్బంది పెట్టాలని ఈరోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు చూసాం ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన పరిస్థితి ఉందనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు కన్న కొడుకు కట్టుకున్న భార్య ఇద్దరు కూడా ఆయన పరిస్థితి చూసి చెల్లించిపోయి మాటలు మోగబోయి మనసు మోగవేదంతో వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం అదేవిధంగా సజ్జల స్క్రిప్ట్ ఫాలో అయ్యేటటువంటి అధికారులారా కబర్దార్ మీరు జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజుల్లో ఇంతకింతకు ఫలితం అనుభవించక తప్పదు ఇప్పుడు కూడా వాళ్ళని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి హాని చేయి తలపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా గద్దె దిగే వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ముఖ కవళికలు కానీ వాస్తవ పరిస్థితులు కానీ అదేవిధంగా లోపల ఉన్న పరిస్థితులు కానీ రెండు బేరీజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు ఆయన పూర్తిగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారనేది మనం వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఈరోజు ఒకటే డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు 12వ తారీఖు టెస్టులు చేశారు ఆ టెస్ట్ రిపోర్టుల్లో ఏమేముంది ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సునీత ఇచ్చారు దాని కౌంటర్ సైన్ కూడా డిఐజీ రవికిరణ్ ఇచ్చారు మరి ఇంకంతకన్నా ఏం కావాలి అది సరిపోతుంది కదా దాన్ని అమలు చేయాలి కదా డాక్టర్లు రికమెండ్ చేసినటువంటి చల్లని వాతావరణం కల్పించాలి కదా అది ఎందుకు కల్పించలేదు ఆయన్ని ఏదో విధంగా శారీరకంగా ఇబ్బంది పెడితే ఈ వయసులో 73 సంవత్సరాల పైగా ఉన్న వయసులో ఏదైనా వ్యాధి వస్తే తగ్గడానికి చాలా కష్టం మనలాంటి వాళ్ళకో మీలాంటి వాళ్ళకో వస్తే అది వెంటనే తగ్గుద్ది ఎందుకంటే వయసులో ఉన్నటువంటి వ్యక్తులకి కానీ మోర్ దాన్ 70 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా వ్యాధి కొత్తగా వచ్చి చేరితే అది వెళ్ళటానికి చాలా టైం పడుతుంది అసలు రికవరీ అయ్యే అవకాశం కూడా ఉండదు కనుక ఇప్పుడైనా సరే వెంటనే ఆయన తగిన విధంగా మేమేం జైలు నుంచి వదలమంటల్లా